కొంచెం స్టైల్ గా ఇట్లా వేసుకుందాం. ఓకే, ఇది ఇది నేను ఇక్కడ మన నాషువా సిటీలో దీనికి దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇది ఇది చాలా ఇది నేను గబ్బర్ సింగ్లో పెట్టినప్పుడు నాకు థాట్ ఉండింది, నేను ఒకరోజు దీన్ని వాడతానని తెలుసు. నాకు ఆ సినిమా కోసం వాడలేదు, నేను నా పాలిటిక్స్ వాడతానని తెలుసు, అందుకు పెట్టాను ఆ రోజు. అది ఎందుకు పెట్టానంటే సినిమా కని కాదు, ఇది ఒక సామాన్యుడు అంటే అందరు కాశీ తువ్వాలంటారు, ఎవరికి పనికిరాంది, ఇది చాలా డబ్బు చాలా ఏం లేదు అంటే ఫ్యాషన్ స్టేట్మెంట్ చేస్తే దీ ఈరోజు ఎంత సంపద వచ్చింది దీనివల్ల. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ థాట్. అంటే నువ్వు ఫ్యాషన్ ట్రెండ్ చేస్తే ఈ రోజున 25 రూపాయలకి కొన్నా కదా, ఈ రోజున 200-300 తెప్పించుకుని మీకు తెలియాలి ఎక్కువ ఎంత ఎంత పెట్టుకుంటున్నావు. సో అంటే వెల్త్ క్రియేషన్ అండి లేదు, క్వాలిటీ ఆఫ్ థాట్. సో నాకు నాకు మీరు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. సరే, మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, ఇది ఒకరోజుదో కాదు. సో ఎందుకంటే నాకు నేను మీ ఇంకోటి నేను దేశం గురించి ఒకటే చెప్తున్నాను, భారతదేశం గొప్పతనంతో ముగిద్దాం. భారతదేశం గొప్పతనం ఏంటంటే, మన గొప్పతనం ఏంటంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు, తుఫాను గొంతు చిత్తం మండ మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. నేనంతా కలిసి పిడికిడి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కూడా తప్పకూడదు. ఇది మన దేశం తాలూకు గొప్పతనం. లెట్ అస్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అ నేషన్. సాధిద్దాం, కొత్త వ్యవస్థను పట్టుకొద్దాం, కష్టమైన నష్టమైన సాధించి తీరుతాం, ఒక సరికొత్త వ్యవస్థను స్థాపిద్దాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంత అపూర్వమైన ప్రేమనిచ్చిన నాన్నదమ్ములందరికీ, పిడుగుల్లాంటి మా జన సైనికులకి, ఆత్మీయత జల్లు జల్లుతున్న నా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళందరికీ, మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.